డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాషర్లపూడి నదికి అడ్డంగా ఇసుక ర్యాంపు వేయడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం పేరుతో నదికి అడ్డంగా ఇసుక ర్యాంకు వేసి నది పరివాహాన్ని అడ్డుకుంటున్నారని, దీంతో తమ జీవనాధారమైన చేపల వేటను కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురం, పీగన్నవరం, రాజోలు నియోజకవర్గంలోని 23 గ్రామాల సొసైటీ అధ్యక్షులు స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం వల్ల గత 3 సంవత్సరాలుగా జీవనాధారం కోల్పోతున్నామని వాపోయారు. సుమారు 10,000 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసలపూడి పాసలపూడి వైనతేయ గోదావరి నదిపై నిర్మిస్తున్న రైల్వే నిర్మాణం ఏదైతే ఉందో ఆ రైల్వే నిర్మాణంలో భాగంగా 21 గ్రామాలు మావి వాడలరేవు నుంచి ఇటు గన్నవరం వరకు నండి. అది మా ప్రధాన జీవనాధారం ఏంటంటే మత్స్య సంపద. అది ఏదైతే మత్స్య సంపద ఉందో వీళ్ళు రైల్వే లైన్ నిర్మాణంలో నిర్మించే గొట్టు ఏదైతే ఉందో దాని ద్వారా ఆటుపోట్లు అనేవి జరగకుండా మత్స్య సంపద అంతా నాశనం అయిపోయి మా మత్స్యకారులందరికీ కూడా చాలా దుర్భర జీవితాలు మేము గడపాల్సి వస్తుందండి. ఎందుకంటే మేము ఆధారపడిన మత్స్య సంపద అంతా కూడా ఈ రోజుని వేట మీద ఆధారపడే కుటుంబాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా రోడ్డును పడుతూ ఉన్నాయండి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ గట్టి ఏదైతే ఉందో అది తొలగించాలి. అలాగే మా మత్స్యకారులందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. దాని ద్వారానే ఈరోజు ఈ స్పందనలో కలెక్టర్ గారికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందండి. దీని ద్వారా మా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మా మత్స్యకారులకు న్యాయం జరగాలి. అదేవిధంగా మాకు వృత్తి కూడా నెలవారీ వృత్తి కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. దాని ద్వారా మా మత్స్యకారులకి తగిన న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. శ్రీనివాస్ అండి, గోగన్మఠం గ్రామం, మావిడిపుత్తూరు మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి కోనసీమ జిల్లా. మేము కలెక్టర్ గారి దగ్గర వినంత పత్రం తీసుకుని వచ్చామండి. ఒక రైల్వే అనేది చేయటం కోసం రైల్వే వేసేటప్పుడు అడ్డుకట్టు కింద చేపలకి అటు ఇటు రాకపోకలు ఒడి ఉత్పత్తి అనేది లేకోకుండా దాని చేపలు అటు ఇటు రన్ అవ్వాలి. అది యాక్చువల్గా 4 ఇయర్స్ నుంచి కూడా దాని మీద అటు ఇటు రాకపోకలు లేక ఉత్పత్తి అనేది లేకపోవడం, మత్స్యకారు కుటుంబాలన్నీ రోడ్డు పడే పరిస్థితి ఏర్పడిందండి. చేపలు ఎప్పుడైతే బ్రీడ్ అవ్వట్లేదో దాని మీద ఏంటంటే అనేక రకాల సమస్యలు ఈరోజు వరకు ఎదుర్కొంటూనే ఉన్నాం. కానీ గవర్నమెంట్ వారికి అనేక సమస్యలుగా ఇంత పత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ అది పూర్తిగా స్పందించాలని 4 మండలాలు ఏకమవి ఇదే ఈరోజు అందరికీ కలెక్టర్ గారికి ఇంత పత్రం ఇవ్వడానికి 4 మండలాల నుంచి 23 గ్రామాలు రావడం జరిగిందండి.